హాయ్ ఎవ్రీవన్ మన మిస్సమ్మలో ఇప్పుడు ఇయర్ ఎండ్ అండ్ ఫెస్టివ్ పొంగల్ సేల్ స్టార్ట్ అయిపోయిందండి సో ఆ సందర్భంగా బ్యూటిఫుల్ అండ్ లేటెస్ట్ ట్రెండీ కలెక్షన్స్ మీద అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ప్రైజెస్తో అవైలబుల్ ఉన్నాయి ఎస్పెషలీ ఎక్స్క్లూజివ్ కాంజీవరం బ్రైడల్ కలెక్షన్స్ అన్నీ కూడా అన్ఇమాజినబుల్ అండ్ అన్కంపేరబుల్ ఆఫర్ ప్రైజెస్తో అవైలబుల్ ఉన్నాయి సో మేక్ మిస్మా యోర్ షాపింగ్ పార్ట్నర్ ఫర్ ఆల్ యూర్ సెలబ్రేషన్ హ్యావ్ ఎ నైస్ వండర్ఫుల్ హ్యాపీ షాపింగ్ హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మిస్ సమ్మార్ దిస్ ఇస్ దిలీప్ సో ఈ వీడియోలో నేను వచ్చి మీకు ఫ్యాన్సీ చినియా సిల్క్ కోట్ చూపిస్తానండి తర్వాత ఫ్యాన్సీ టస్సర్ తర్వాత వచ్చి టిష్యూ కోట మీద చికెన్ కారీ వర్క్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అవైతే మాత్రం అందుకే మీరు స్కిప్ చేయకుండా లాస్ట్లో పెట్టాము అంతా చూడండి అంటే అంటే ఇది రికార్డెడ్ కాబట్టి మీరు స్కిప్ కూడా కొట్టచ్చు కదా ఛాన్స్ ఉంది బట్ వద్దు మన వీడియో కాబట్టి మీరు మొత్తం చూడండి ఫస్ట్ నుంచి మంచి మంచి శారీస్ చూపేస్తే మంచి ఆఫర్స్ ఉన్నాయి వీడియో మొత్తం కూడా ఆఫర్స్ ఉన్నాయి ఈ శారీస్ అన్నీ కూడా సో లెట్ స్టార్ట్ ది ఫస్ట్ శారీ సో ఫస్ట్ శారీ వచ్చి ఫ్యాన్సీ చినియా అండి ఫ్యాన్సీ చినియా సిల్క్లో ఇలా గ్రాండ్గా వస్తుంది శారీ కొంచెం బడ్జెట్లో ఉంది డిజైన్ శారీ అయితే మాత్రం దీని కాస్టింగ్ వచ్చి త్రీ థౌజండ్ రూపీస్ది ఇప్పుడు టూ థౌజండ్ టూ హండ్రెడ్కి ఉంది ఆఫర్లో ఈ రెండు సేల్ పొంగల్ సేల్ ఏదో ఒకటి అనుకోండి ఏదైనా కానీ సేల్ ఉంది మొత్తానికి ఎందుకు ఇక బెస్ట్ సో ఓకే ఇది వచ్చి రామా కలర్ అండి రామా కలర్ రామా కలర్ మీద మొత్తం గ్రాండ్ డిజైన్ అంటే మొత్తం జరిగినాయి సిల్వర్ జరి గోల్డ్ జరి ఇట్లా ఇచ్చారు మొత్తం కూడా నీట్గా ఒక లెహేరియా డిజైన్ కాన్సెప్ట్ లాగా ఇలా ఇలా చేశారు దాన్ని సో ఇది పైన వీవింగ్ బోర్డర్ కింద కూడా ఇలా వీవింగ్ బోర్డర్ ఇచ్చారు అంటే బార్డర్స్ చూస్తే ట్రెడిషనల్గా ఉంది శారీ చూస్తేమో స్టైలిష్గా ఉంది సో ఓల్డ్ న్యూ కలిపి కొట్టేడు ఇడు తర్వాత పళ్ళు వచ్చి ఇట్లాగా గ్రాండ్ పళ్ళు వచ్చింది ఇది కూడా సిల్వర్ జరి గోల్డ్ జరి మిక్సింగ్ చేసి చేస్తే బాగుంది ఓ బ్లౌజ్ హైలైట్ ఉందా బ్రోకెట్ బ్లౌజ్ ఇచ్చారండి దీనికి ఇది బ్లౌజ్ చాలా బాగుంది పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు పింక్ కలర్ పళ్ళు కాబట్టి త్రీ థౌజండ్ రూపీస్ది టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫ్యాన్సీ చినియా ఫ్యాబ్రిక్ వచ్చి తర్వాత అందులోనే పింక్ కలర్ శారీ మొత్తం అంటే ఇందా చూపించిన దానికి ఆపోజిట్లో వేసాడు ఇక్కడ అదే మ్యాటర్ ఓకే ఇందా బాడీ ఏమో రామా పళ్ళు బ్లౌజ్ పింక్ ఇప్పుడేమో బాడీ పింక్ కలర్ ఇట్లాగా పింక్ కలర్ అంటే డిజైన్ మారిందండి ఇందులో ఇది వచ్చి డైమండ్స్ స్టైల్లో అమ్మారుతాం చూడండి ఇట్లాగా జామెట్రికల్ స్టైల్ ఇది వచ్చి ఇట్లా వచ్చింది రామా కలర్ బార్డర్స్ ఇచ్చారు కింద వచ్చి ఇట్లా తర్వాత ఇది పళ్ళు రామా కలర్ పళ్ళు పళ్ళు ఓరే బ్లౌజ్ మళ్ళీ దీనికి ప్లెయిన్ ఇచ్చాడు సరే బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చాడు దీనికి అదే ఏందా అంత గ్రాండ్గా ఇచ్చాడు శారీ మొత్తం ఇచ్చాడు ఇది ఇచ్చాడు అనుకున్నాను ఇందాక మళ్ళీ దీనికి ప్లెయిన్ ఇచ్చేసాడు ఏమో ఇది నాకు సంబంధం లేదు వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది నేనేం చేయలేను ఇది అది కూడా అదే రేట్ అండి మళ్ళీ దాన్ని తగ్గించమని అడగదు నన్ను ఏదో లాస్ట్ టైం తగ్గించాను ఏదో కానీ అప్పుడు అనుకోకుండా అలా జరిగిపోయింది ఈ ఒక్కసారి తాగదు ఎందుకంటే దీనికి మళ్ళీ బ్రోకెట్ బ్లౌజ్ వచ్చింది ఇది గ్రీన్ బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్కి రెడ్ కలర్ బోర్డర్స్ పైన కింద కూడా రెడ్ కలర్ బోర్డర్స్ వచ్చినాయి నీట్గా తర్వాత వచ్చి ఇది రెడ్ కలర్ పళ్ళు తర్వాత వచ్చి బ్లౌజ్ ఇది రెడ్ కలర్ బ్లౌజ్ బ్రోకెట్ ఇది అయిపోయింది ఒక కాన్సెప్ట్ అయిపోయింది అంటే ఇప్పుడు ఈ ఫ్యాన్సీ చినియాలో ఇంకా ఈ మూడే కాకుండా ఇంకా కూడా ఉన్నాయి ఎవ్రీ టైమ్ మీరు నా మీద వేసే ఎలిగేషన్ లాగా ఏంటంటారు నా మీద వేసే అంటే ప్రాబ్లం చెప్తారు కదా వాటెవర్ అది అట్లా కా అంటే అయిపోతాయి మీ దగ్గర మేము స్టోర్కి వచ్చి చూసుకుంటే ఉండట్లా అట్లా కాకుండా కొంచెం రీజనబుల్గా మనం మాట్లాడుకుందాం నేను ఎప్పుడు చెప్పేటట్టుగా శారీస్ ఇంకా అయిపోతాయి అవన్నీ కుదిరితే వీడియో రిలీజ్ అవ్వగానే నచ్చితే ఇమీడియట్గా బుక్ చేసుకునే వెబ్సైట్లో శారీ క్వాలిటీ కానీ అంతా బాగానే ఉన్నాయి బాగోకపోతే మేము అమ్మము సో బాగానే ఉంటాయి కాబట్టి మీరు బుక్ చేసుకోండి ధైర్యంగా స్టోర్కి వచ్చి అప్సెట్ అవ్వద్దు సేమ్ శారీ కావాలంటే సేమ్ శారీ కావాలి అంటే మాత్రం బిఫోర్ కమ్మింగ్ టు స్టోర్ ప్లీజ్ చెక్ ఇన్ ఇన్ వెబ్సైట్ ఆర్ త్రూ వాట్సాప్ మా టీమ్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళన్న మీకు చెప్తారు సేమ్ పీస్ కావాలి అంటే కాదు నాకు ఫ్యాన్సీ చినియాలో ఫ్యాన్సీ టస్టర్లో లేదు మంగళగిరిలో మీరు వీడియోలో చూపించినవి కాక ఇంకా ఏమైనా ఉన్నాయి కావాలి అంటే ఉంటాయి డెఫినెట్గా ఉంటాయి ఇప్పుడు ఆ మూడు చీరలే పెట్టి నేను చెయ్యనుగా స్టోర్లో ఫ్యాన్సీ ఇచ్చినా అంటే మూడు చీరలే పెట్టేది అది చేయనుగా ఫ్యాన్సీ వస్తారంటే ఇప్పుడు ఇక్కడ మూడు చీరలు చూపిస్తా ఆ మూడు పెట్టి చేయనుగా ఇంకా చాలా ఉంటాయి అది విషయం సో స్టోర్కి రండి సో ఇక్కడ చాలామంది కస్టమర్సు అంటే బల్క్ పర్చేజ్ అంటే టూ ల్యాక్స్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ త్రీ ల్యాక్స్ అలా పెట్టుబడులకు కానీ లేదంటే కంచుపట్టి శారీస్కి కానీ చాలామంది వచ్చి తీసుకుంటున్నారు సో అలా బల్క్లో కావాలి అంటే మిస్సమ్మ గురించి అర్థమైన వాళ్ళు మాత్రం డెఫినెట్గా విజిట్ చేస్తున్నారు అంటే వీళ్ళ దగ్గరికి వెళ్తే మనం డెఫినెట్గా మనీ సేవ్ చేసుకోవచ్చురా ఇప్పుడు పాలన కంచిపట్టు శారీ ఉంటే ఒక ముప్పై వేలు ఉందనుకో వీళ్ళ దగ్గర అయితే ఇరవై వేలుగా వచ్చింది అని అర్థమైన వాళ్ళందరూ చాలామంది వస్తున్నారు అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ సో ఇది ఇంకా అందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను సో అప్పుడు ఇంకా ఎక్కువ మంది వస్తారు కాబట్టి సో కంచి పట్టు శారీస్ మాత్రం రియల్గా నిజంగా చెప్తున్నా నిజంగా షాక్ అవుతున్నారు ఆ ప్రైజులు చూసి ఏంది ఇది ఈ చీర అంటే వాళ్ళకి తెలిసిపోతుంది క్వాలిటీ కూడా చీరలో చూడగానే ఫస్ట్ అర్థమైపోతుంది కదా మీకు అంతా ముదిరిపో అంతా బాగా తెలుసు కాబట్టి మీ అందరికీ ఎటు ఫుల్ నాలెడ్జ్ వచ్చేసింది ఇప్పుడు ఎందుకంటే ఆన్లైన్లో ఉన్నాయి తర్వాత స్టోర్కి వెళ్తే అలా చూడొచ్చు చాలా సోర్సెస్ ఉన్నాయి ఇప్పుడు క్వాలిటీ గురించి తెలుసుకోవాలి అంటే సో ఇక్కడ శారీ వచ్చి మన దగ్గర వచ్చి కూర్చొని శారీ ఇట్లా చూసుకోగానే కంచి ఆ ఇది ఒరిజినల్ కంచి ప్యూరు తెలిసిపోతుంది ఫస్ట్ దాన్ని కన్ఫర్మ్ చేసేసుకుంటున్నారు కదా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి రేటు రేట్ ట్యాగ్ చూస్తున్నారు ఏంద్ర ఇది ఇంతేనా పలానా షాపులో చూసామే అక్కడ ఇరవై తొమ్మిది వేలు వేశారు అక్కడ ఇంకో షాపులో ముప్పై ఐదు వేలు వేశారు వీళ్ళంది పదహారు వేలకి పదిహేడు వేలుకి అమ్ముతున్నారు అని నిజంగా సర్ప్రైజ్ అయ్యి రెండు చీరలు కొనాలనుకున్న వాళ్ళు ఐదారు చీరలు కొనుక్కొని వెళ్తున్నారు ఇది సో మీరు తప్పనిసరిగా మీకు డబ్బులు ఎక్కువైపోయినాయి అనుకోకపోతే కనుక నిర్సమ్మ దగ్గరికి రండి డెఫినెట్గా డబ్బులు సేవ్ చేసుకోవచ్చు నేనైతే మాత్రం వెళ్తా అట్లాగా జెన్యున్గా అరే పలా వాళ్ళ దగ్గర అయితే మనకు రేట్లు తగ్గుతాయిరా కొంచెం ఇదిరా అంటే నేను వెళ్తాను తప్పేముంది అందులో డబ్బులు నాకేం ఎక్కువైపోలేదు కాబట్టి డబ్బులు కొంచెం ఆదా చేసుకున్నాక డెఫినెట్గా వెళ్తా ఇది విషయం తర్వాత ఫ్యాన్సీ టస్సర్ ఫ్యాన్సీ టస్సర్ శారీస్లో ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఈ మధ్యన జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ అటు నుంచి కూడా చాలామంది వస్తున్నారు మణికొండ కొండాపూర్ గచ్చిపల్ అటు సైడ్ నుంచి చాలామంది వస్తున్నారు ఈ మధ్యన సో అదనమాట అంటే అందరికి అర్థమవుతుంది కొంచెం నాలెడ్జ్ షేరింగ్ అనమాట ఇది నథింగ్ బట్ నాలెడ్జ్ షేరింగ్ ఏంటంటే మనం తెలియజేయాలి మన దగ్గర ఏముంది నిజంగా ఎంత జెన్యున్గా ఇస్తున్నాము ప్రైజింగ్ కానీ క్వాలిటీ కానీ తెలియజేస్తే అర్థమైన వాళ్ళు డిఫరెంట్గా వస్తారు ఇంకా అక్కడి నుంచి ఏంటంటే ఒకళ్ళ ద్వారా ఒకళ్ళ రిఫరెన్స్లు వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళ రిలేటివ్స్ని వాళ్ళకి తీసుకొస్తున్నారు చాలామంది అది విషయం సరే ఫ్యాన్సీ శారీస్ ఇట్లా అండి శారీ మొత్తం కూడా ప్లెయిన్ కాన్సెప్ట్ వచ్చింది పైన కట్ వర్క్ డిజైన్ ఇచ్చారు ఇట్లాగా పైన కింద కూడా కట్ వర్క్ ఇట్లా ఇది కాన్సెప్ట్ మొత్తం కూడా డస్టీ కలర్స్ వస్తాయి ఈ కాన్సెప్ట్ ఇది కట్ వర్క్ డిజైన్ కొంచెం ఇది ఇది వర్క్ స్టైల్ ఇది కూడా చాలా కష్టం అండి సింపుల్గా ఏదో అట్లా చేసారు పెద్ద పెద్ద ఎంబ్రాయిడరీ మిషన్లు ఉంటాయి వాటిలో అదొక టెక్నిక్ ఆ టెక్నిక్ ఏమంటారంటే నిజంగా చెప్పండి నాకు కూడా తెలియదు అని నేను చూసా కాకపోతే నేను అది చూసా కానీ నేను అతన్ని అడగల ఈ టెక్నిక్ ఏమంటారు ఏంటి అనే టెక్నికాలిటీస్ కనుక్కోలేదు కానీ వచ్చాను ప్రాసెస్ అంతా కూడా అంతవరకు ఇంక ఇందులో నేను ఇంక అంతే అంతవరకు తెలుసు నాకు అంతకని చెప్పలేండి డిజైన్ బాగుంది ఓకేనా సో ఇది వచ్చి నెక్స్ట్ శారీ ఓపెన్ చేసి చూపిస్తారు ఎందుకంటే పైన షోల్డర్ దగ్గర వచ్చి షోల్డర్ వరకు వస్తుంది లోపల ఇంకా రాదు పైన కింద కిందంతా వచ్చింది సరే పళ్ళు వచ్చేది హెవీ కట్ వర్క్ పళ్ళు చాలా స్టైలిష్గా ఉంటుంది శారీ అండ్ కలర్ చాట్ కూడా ఏంటంటే డస్టీ కలర్స్ కదా కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్లా కనిపిస్తాయి బ్లౌజ్ వచ్చి రన్నింగ్ వస్తుందండి ఇది బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ కలర్ బ్లౌజ్ అదే ఐ మీన్ రన్నింగ్ బ్లౌజు దీని హ్యాండ్స్ ఇంకేం రాదు అనమాట ఎట్లానే వస్తుంది దీని కాస్టింగ్ వచ్చి యాక్చువల్ కాస్ట్ వచ్చి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు ఆఫర్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఉంది ఇవి కూడా మంచి మంచి ఆఫర్స్ అసలు కంచెనే కాదు అన్నిటి మీద ది బెస్ట్ ప్రైసెస్ ది బెస్ట్ డిజైన్స్ ఇది తర్వాత వచ్చి రస్ట్ కలర్ ఇది వచ్చి రెస్ట్ కలర్కి ఇందులో ఓపెన్ చేసి చూపిస్తాం మీకు షోల్డర్ పార్టీ ఎంత వస్తుంది ఏంటనేది ఇక్కడ దాకా వస్తుందండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పళ్ళు ఇది కదా ఇది పళ్ళు ఓకే పళ్ళు దగ్గర నుంచి ఒక ఒక వన్ అండ్ హాఫ్ మీటర్ ఉంది ఒక వన్ అండ్ హాఫ్ మీటర్ వరకు లేని వన్ మీటర్ వరకు వస్తుంది ఓకే ఇంకా పైన రాదు పార్ట్ ఇంకా అంటే ఐ మీన్ పైన ఇంకా వచ్చిన అనవసరం అనుకుంటా అందుకని వాళ్ళు కూడా చేయరు బార్డర్ పార్ట్లో వచ్చేటప్పటికి సేమ్ కట్ వర్క్ బార్డర్స్ ఇది వచ్చింది దీని పళ్ళు ఇందా చూపించాను కదా బ్లౌజ్ వచ్చి రన్నింగ్ ఇది త్రీ ఫైవ్ ఇది టూ ఫైవ్ తర్వాత వచ్చి కలర్ ఇది కొన్ని కలర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేను నష్టం ఇది బ్రౌన్ బ్రౌన్ కాదులే కానీ వద్దు చెప్పబోడమే బెటర్ కలర్ బాగుంది పిక్చర్లు ఎలా ఉందో అలానే ఉంది ఇమేజ్ మీద ఉన్నట్టుగానే సో ఇది కట్ వర్క్ బోర్డర్స్ వస్తాయి పైన కింద దీని మీద పర్ల్స్ వర్క్ కూడా చేశారు పర్ల్స్ కూడా అటాచ్ చేశారు ఇదిగో చూడండి పర్ల్ వర్క్ ఉంది పర్ల్ అటాచ్ చేశారు అది కూడా ఒక యాడెడ్ అడ్వాంటేజ్ లానే ఉంది శారీకి ఎందుకంటే పళ్ళులో ఇంకా గ్రాండ్గా తెలుస్తుంది మనకి ఇదిగో మీకు అర్థమవుతుంది అనుకుంటా నాకు తెలిసి ఇంకా క్లారిటీగా ఉండింది ఇందులో అయితే సో ఇది బ్లౌజ్ ఈ కలర్ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ది త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్గా ఉంది ఇప్పుడు కాస్టింగ్ థౌసండ్ రూపీస్ ఆఫర్ దీని మీద శారీ మొత్తం కూడా కంప్లీట్ టిష్యూ శారీస్ వస్తాయి టిష్యూ ఇట్లా వస్తుంది దాని మీద ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తారు చీకన్ కానీ వర్క్ ఇది కూడా మొత్తం ఓపెన్ చేసి ఒకసారి చూపిస్తా ఇది చాలా హెవీగా చాలా గ్రాండ్గా జస్ట్ మూడు వేల మూడు వందలకే వస్తుంది అది ఇందులో ఆర్ట్ ఇలా సింపుల్ జరీ హ్యాండ్లూమ్ బోర్డర్స్ ఇది కూడా రియల్ హ్యాండ్లూమ్ ఇది వచ్చి పళ్ళు సింపుల్ షార్ట్ పళ్ళు వస్తుంది మిర్రర్ వర్క్ ట్యాజల్స్ వస్తాయి ఇట్లాగా ఇది జరీ ఇది బ్లౌజ్ అంటే హ్యాండ్స్కి ఇది ఇచ్చాడు మిరర్ అన్నారు కదా అది ఇచ్చాడు సో ఇది ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ది త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ నెక్స్ట్ డిజైన్ వచ్చి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ది టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఇదైతే అయితే ఇవి అన్ని సింగిల్స్ అండి అంటే టిష్యూ కాన్సెప్ట్ దాని మీద వర్క్లు మారుతాయి బోర్డర్లు మారుతాయి అందుకని ప్రైజింగ్ కూడా మారిపోద్ది త్రీ సెవెన్ది టూ సెవెన్ ఇది అయితే శారీ మొత్తం ఇట్లా వస్తుంది ఇవైతే మాత్రం మీకు ఒక ఫైవ్ ఫైవ్ ఉంటాయి టిష్యూలు అయితే వర్క్ ఒకసారి చూసుకోండి మొత్తం కంప్లీట్ ఆల్ ఓవర్ వచ్చింది జాల్ డిజైన్ అంటారు కదా ఆ కాన్సెప్ట్ వర్క్ అంతవరకు వస్తుంది ఎనీసారి అంతే ఇంకా అది లోపలికి వెళ్ళిపోద్ది కదా లోపలికి వెళ్ళిపోయాక ఇంకా అవసరం లేదు కాబట్టి ఆ కింద చేయరు అంతే ఇది వర్క్ ఇది కూడా ఇందాక చూపించినట్టుగా షార్ట్ పళ్ళు సింపుల్ పళ్ళు వస్తుంది ఇది బ్లౌజు హ్యాండ్స్కి మెర్రల్ వరకు వస్తుంది త్రీ సెవెన్ది టూ సెవెన్ ఇది అయితే ఇప్పుడు నేను చూపించేది కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఇది కట్ వర్క్ వచ్చింది ఇదేదో కొంచెం డిజైనర్ పీస్ స్టైల్లో ఉంది వెరైటీగా ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ది ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అంటే ఇది ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ది ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఇట్లా వస్తుంది శారీ మొత్తం ఇందులో ఏంటంటే డబల్ కలర్ థ్రెడ్ యూజ్ చేశారు మిర్రర్ వర్క్ ఉంది తర్వాత కట్ వర్క్ ఉంది ఇందులో చాలా మ్యాజిక్లో ఉన్నాయి ఇప్పుడు ఎందుకంటే బయట ఏం చేస్తారంటే మిర్రర్ వర్క్ తీసేస్తారు మిర్రర్ వర్క్ తీసేస్తే మీకు ఫైవ్ హండ్రెడ్ శారీస్ తగ్గిపోయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తగ్గిపోద్ది శారీకి అది అబ్జర్వ్ చేయరు కొంతమంది మిర్రర్ ఉందా లేదా అనేది ఉన్న దాంట్లో ఆ లుక్ తెలిసిద్ది లేని దాంట్లో తెలియదు డెఫినెట్ తెలిసిపోతే తేడా కానీ ఆ మిర్రర్ లేదా ఇందులో దానివల్ల ఐదు వందలు తగ్గిందా అనేది అబ్జర్వ్ చేయరు అన్నమాట అక్కడ కొన్ని జరుగుతుంటాయి తర్వాత ఈ కట్ వర్క్ ఇప్పుడు ఈ కట్ వర్క్ చేశారు కదా పైన ఆఫ్ బార్డర్ ఇవి ఇప్పుడు ఇది చేస్తే మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా ఈ కటింగ్కి వాళ్ళు ఛార్జ్ చేస్తారన్నమాట సో అది స్టైలిష్గా కావాలి అన్న వాళ్ళు చేయించుకుంటారు కాదు నాకు అవసరం లేదు నాకు అది జరిగేసి కొట్టుబడేసి అంటే ఇక అది అది అదే రేటు తగ్గిపోద్ది అదొకటి మళ్ళీ ఇందులో తేడా సో ఇది ఇట్లాగా కొన్ని కొన్ని వేరియేషన్స్ ఉంటాయి కొన్ని సీక్రెట్లు ఉంటాయి మళ్ళీ నేను చెప్పేసా అని చెప్పి వేరే షాపులో వాళ్ళు తిట్టుకుంటారేమో ఎందుకులే కానీ ఇదిగో పళ్ళు ఇది గ్రాండ్ పళ్ళు వచ్చింది కట్ వర్క్ ఇదైతే పళ్ళు ఇరగ తీసాడు నిజంగానే చాలా బాగా డిజైన్ చేశాడు మంచి పీ స్టైల్లో ఉంది ఇదైతే ఇవి కూడా మల్టిపుల్స్ ఉన్నాయండి ఇది కూడా ఒక ఫైవ్ పీసెస్ ఫైవ్ టు టెన్ ఉంటాయి తర్వాత బ్లౌజు బ్లౌజు కూడా చాలా బాగుంది ఎస్ ఇది బ్లౌజ్ ఎందుకంటే వర్క్ ఇచ్చాడు చాలా నీ అంటే వర్క్ కూడా చాలా నీట్గా ఉంది ఫస్ట్ అది పిచ్చపిచ్చగా కాకుండా ఏది పడితే అది ఏదో హడావిడి హడావుడి చేసేది కాకుండా క్లాసిక్గా నీట్గా చేసాడు వర్క్ని సో ఇదండి ఇక ప్రస్తుతానికి ఈ మిర్రర్ ఊడింది అది అని మాత్రం కంప్లైంట్లు పెట్టమాకని ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి పార్సిల్ ఆడి ఇలా ఎలా వీడిపడితే ఆడతారా వాళ్ళు డీటీడీ వాళ్ళు మాకు సంబంధం లేదు అది ఎందుకంటే ఇప్పుడు శారీ వచ్చాక ఈ మిర్రర్ ఊడిపోయింది మరి ఈ మిర్రర్ మీరు ఏమన్నా మళ్ళీ పెట్టిస్తారా లేదని కుట్టిస్తారా అంటే నమస్కారం కాబట్టి అవన్నీ వద్దు సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేరు కామెంటు ఆ బిల్లు కొట్టండి ఇక్కడ ఇటు పక్కనే ఇన్స్టాగ్రామ్ ఫాలో కొట్టండి ఇక అంతే ప్రస్తుతానికి మిస్ అమ్మా మాది కాదు మనది థ్యాంక్ యూ సో మచ్ ఇవి అగ్ని